దక్షిణాన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు ఆంధ్రాలో పర్యటించనున్నారు. డీకే శివకుమార్ ముందుగా గుంటూరులో పర్యటిస్తారు. మార్చి 7న జరిగే గుంటూరు సభలో రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ఇచ్చేలా కీలక ప్రకటన కాంగ్రెస్ చేయనుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వంటి చేత్తో విజయం ఒడ్డుకు తీసుకొచ్చిన డీకే ఏపీ ఎన్నికల్లోనూ కీలకం కానున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ను కూడా భాగం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. మార్చి 11న విశాఖలో జరిగే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రేవంత్ పాల్గొంటారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను రేవంత్ ప్రకటిస్తారని, అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఉంటుందని సమాచారం. షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటే తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డికి ఏపీలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ తరపున పోటీ చేసేలా ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన రాజకీయ నేతల వ్యాపారాలు బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాయి. వారితో కర్ణాటక కాంగ్రెస్ నేతలకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నెల రోజుల పాటు హైదరాబాదులోనే మకాం వేసి సంపూర్ణంగా పనిచేసింది. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏపీలోనూ తమ వంతు ప్రయత్నాలు చేయనున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఏపీ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ని క్రియాశీలం చేయడం ద్వారా ఏపీలో పుంజుకోవచ్చని హస్తం పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా రేవంత్పై అధిష్టానం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.